అందరికి నమస్కారం నేను డాక్టర్ అఖిల్ దాడి శ్రీకర హాస్పిటల్స్ రోబోటిక్స్ అనేది ఇప్పుడు ఫస్ట్ భారతదేశంలో దాదాపు తెచ్చింది కూడా శ్రీకర హాస్పిటల్స్ ఏ అండ్ మ్యాక్సిమం రోబోటిక్స్తో సర్జరీస్ కూడా ఇప్పుడు దాకా చేసింది కూడా మేమే సో రోబోటిక్స్ ఏంటంటే ఇప్పుడు మనం మోకిల్ మార్పిడిలో మనము ఈ తొడ వైపు ఈ పార్ట్ పెట్టాలి ఈ కాలి వైపు ఈ పార్ట్ పెట్టాలి ఈ రెండింటి మధ్య మనం వాషర్ వేయాలి ఈ పార్ట్స్ పెట్టడానికి మనం కొన్ని కోతలు చేయాలి ఆ కోత ఆ పార్ట్ కూడా ఆ కోత చేసేటప్పుడు యాజ్ వెల్ యాజ్ ఆ పార్ట్ పెట్టేటప్పుడు అది కరెక్ట్గా పెట్టాలి అంటే యాంగ్యులేషన్స్ ఒక మూడు నాలుగు డిగ్రీలతో సహా తేడా రాకూడదు మేము మామూలుగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి మా అనుభవంతో చేస్తే మాకు మూడు నాలుగు డిగ్రీలుగా అటు ఇటు వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ మూడు నాలుగు డిగ్రీలు రెండు వైపులా చూస్తే మీరు ఒక ఏడెనిమిది డిగ్రీలు తేడా రాకూడదు అంటే రోబోటిక్స్ కానీ నావిగేషన్ కానీ వాడాలి అయితే రోబోటిక్స్ ఏం చేస్తుంది అంటే ఈ సెవెన్ ఎయిట్ డిగ్రీ ఈ ప్రతి దగ్గర మూడు నాలుగు డిగ్రీలుగా మీరు తప్పు వెళ్ళారు దాని ఇన్ఫర్మేషన్ని నా చేతితోటి ఆ మూడు నాలుగు డిగ్రీలని కూడా కరెక్ట్ చేసి ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మా చేతిలో డ్రిల్ ఉంటుంది మా రోబోటిక్ ఏంటంటే ప్యాసివ్ రోబోటిక్ అంటే అది అది సర్జరీ చేయదు అది మా చేత్తోటి సర్జరీ చేయి మేము మేము దాంతో సర్జరీ చేస్తుంటే అది ఆ నాలుగు డిగ్రీలు కరెక్ట్ చేయగానే ఆగిపోద్ది బర్ లోపలికి వెళ్ళిపోద్ది సో కంప్లీట్ ప్రెసిషన్ కానీ మా అనుభవంతో మా కంట్రోల్ కింద మా రోబోటిక్ అనేది నావియో రోబోటిక్ స్పెషాలిటీ అది కంప్లీట్ కంట్రోల్ అనేది సర్జన్ కింద ఎవరైతే మాలాంటి సర్జన్స్ ఒక ఇరవై వేలు ఆపరేషన్లు చేసిన సర్జన్కు ఉన్న అనుభవం ఆ రోబోటిక్కి లేదు కాబట్టి ఇది మా కంట్రోల్లో ఉన్న రోబోటిక్ రోబోటిక్తో చేయకపోతే కూడా రిజల్ట్స్ బాగుంటాయి కానీ ఆ సెవెన్ ఎయిట్ డిగ్రీస్ కూడా ఇంకా తేడా రాకూడదు అని డిసైడ్ అయ్యాం కాబట్టి అంటే పేషెంట్కి నూటికి నూరు శాతం అక్యూరసీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరసీ ఇవ్వాలంటే రోబోటిక్స్ వాడాలి నావిగేషన్ వాడితే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ యాక్యూరసీ వచ్చేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి రోబోటిక్స్ వాడటం అలాగే రోబోటిక్స్తో చేసినప్పుడు అవసరం లేని చోట మనము కోతలు చేయట్లేదు అనవసరమైన టిష్యూస్ని ముట్టుకోవట్లేదు కాబట్టి ఆపరేషన్ తర్వాత ఉన్న నొప్పి కూడా రోబోటిక్స్తోకి తక్కువ ఉంటుంది ఈ మధ్య ఒకప్పుడు మూడో రోజు పంపించేటోళ్ళం ఒక కాళ్ళు చేసిన వాళ్ళని ఐదో రోజు పంపించేటోళ్ళం రెండు కాళ్ళు చేసిన వాళ్ళని ఇప్పుడు ఒక కాల్ చేసిన వాళ్ళు రెండో రోజే ఇంటికి పంపించటం రెండు కాళ్ళు చేసిన వాళ్ళు నాలుగో రోజు పంపించడం అనేది సో రికవరీ కూడా రోబోటిక్స్ తోటి ఫాస్ట్గా ఉందని తేలిపోయింది హండ్రెడ్ క నూటికి నూరు శాతము ఖచ్చితత్వం యాక్యురసీ రావటం అలాగే ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువ అవటం నూటికి నూరు శాతం ఖచ్చితత్వం వచ్చినప్పుడు లాంజివిటీ అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే నీ రిప్లేస్మెంట్ జీవితం ఇంకా ముప్పై ఏళ్ళు దాటి కూడా వచ్చే అవకాశం ఎంతో ఎక్కువ ఉంది ఎందుకంటే అన్ని విధాలుగా అది బ్యాలెన్స్ చేస్తుంది రోబోటిక్స్ ఒక ఖచ్చితత్వం ఒట్టి కటింగును పార్ట్ పెట్టడంలోనే కాదు అది వేరే బ్యాలెన్సింగ్లో ఫోల్డింగ్ ఎంత రావాలి ఏ సైజ్ పెట్టాలి ఏ సైజ్ పెడితే ఎంత ఫోల్డింగ్ వస్తుంది కాలింగ్ ఎంత స్ట్రెయిట్ చేయాలి అడుగు అడుగున హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వటానికి రోబోటిక్ సహాయపడుతుంది మాకు రోబోటిక్స్ ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ హాస్పిటల్ సికింద్రాబాద్ హాస్పిటల్లో ఉండటం యాజ్ వెల్ ఆస్ ఆంధ్రాలో విజయవాడలో ఉంది సో ఆంధ్రాలో వన్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ రోబోటిక్స్ ఇన్ యూస్ విజయవాడ హాస్పిటల్లోనే ఉంది విజయవాడ శ్రీకర హాస్పిటల్లోనే ఉంది సో నావిగేషన్ ఏంటంటే ఇంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ అందరం నావిగేషన్ వాడుతున్నాము నావిగేషన్ ఓన్లీ మీరు నాలుగు డిగ్రీలు తప్పు ఉన్నారు ఐదు డిగ్రీలు తప్పు ఉన్నారని చెప్పుద్ది కానీ ఆ ఐదు డిగ్రీలు తప్పుని మళ్ళీ మేము సరి చేయాలి మేము మళ్ళీ హ్యూమన్ ఎర్రర్ అక్కడ మేము ఐదు డిగ్రీలని మూడు డిగ్రీల దాకే సరి చేయొచ్చు రెండు డిగ్రీల దాకే సరి చేయొచ్చేమో కానీ రోబోటిక్కు ఆ ఐదు డిగ్రీలని అది మా చేతితోటి కరెక్ట్ చేసి ఐదు డిగ్రీలు అయ్యేదాకా ఐదు డిగ్రీలు దాటడానికి కూడా వీలు లేదు నావిగేషన్లో మేము ఓవర్ కరెక్ట్ చేయవచ్చు కానీ రోబోటిక్లో ఓవర్ కరెక్ట్ అనేది చేయలేము సో టెక్నాలజీ హయెస్ట్ లెవెల్ అంటే రోబోటిక్ తోటి మీ రిప్లేస్మెంట్ చేయటమే